కోవూరు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం పూర్తయిన సందర్భంగా ఇందుకూరుపేట మండలం మొత్తలు గ్రామంలో నిర్వహించిన విజయోత్సవ సంబరాల కార్యక్రమంలో కోవూరు శాసనసభ్యులు నలపల్లి ప్రసన్నకుమార్ రెడ్డి విచ్చేసి నియోజకవర్గం వైకాపా నేతలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పలు శాఖల అధికారులు మెమంటోతో ప్రసన్నకుమార్ రెడ్డిని సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయోత్సవ సంబరాలకు అండగా నిలిచిన ప్రభుత్వ అధికారులు స్థానిక నేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారతదేశం చరిత్రలోనే ఎవరూ చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజా హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో యువనేత దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్, డిసిఎంఎస్ చైర్మన్ వీరుచలపతి, గుణపాటి సురేష్ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ శ్రీహరికోట జయలక్ష్మి, కొండపూడి శ్రీనివాసులరెడ్డి, బుజ్జిరెడ్డిపాలెం చైర్మన్ మోర్ల సుప్రజ, జొన్నవాడ దేవస్థానం చైర్మన్ పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, మోర్ల మురళి, రేహన్ రెడ్డి, అవినాష్ ఫణీంద్ర నాయుడు, సిగ్నం సుబ్రహ్మణ్యం, మైనాటి ప్రసాద్, శ్రీహరికోట ప్రసాద్, సంగం వెంకయ్య మరియు కోవూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, వివిధ శాఖల అధికారులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. క్రమం జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక. మనం 2022 ఆగస్టు 1వ తేదీన జొన్నవాడలో కామాక్షమ్మ వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మొత్తం 204 రోజులు అలు పెరగని కఠోర దీక్షతో 1,12,000 గడపలు పూర్తి చేశాం. మైపాడులో శివుని సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని ముగించాం. ఈ కార్యక్రమంతో నియోజకవర్గంలోని 86 సచివాలయాల పరిధిలో ఒక్కో సచివాలయానికి 20 లక్షల లెక్కన 17,20,00,000తో రోడ్స్, డ్రైన్స్, కరెంటు పనులకు మనం కేటాయించాం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నన్ను ఆదరించి అభిమానించి మీ మెంట మేము ఉన్నామని వెన్ను తట్టిన కోవూరు నియోజకవర్గం ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు, జిల్లా కలెక్టర్ హరినారాయణన్ గారికి, జిల్లా జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్ గారికి, మన జిల్లా ప్రణాళిక అధికారి శ్రీ సల్మాన్ రాజు గారికి, ఎస్పీ గారికి, రెవెన్యూ అధికారులకు, మండల ప్రజాపరిషత్ అధికారులకు, సిఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్, పంచాయతీరాజ్ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, విద్యుత్ అధికారులు, ఐసిడిఎస్ అధికారులు, హౌసింగ్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, విద్యాశాఖ అధికారులు, మెడికల్ అండ్ హెల్త్ అధికారులు, ఎన్ఆర్ఈజిఎస్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఏపీఎం, మెప్మా సిబ్బంది మరియు యుఐఎస్ సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్స్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నా ధన్యవాదాలు. కృష్ణమోహన్ రెడ్డి గారు ముందు చూపుతో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదు. ఎమ్మెల్యేలను ప్రజల వద్దకు పంపించి ప్రజల ఆశీర్వాదం తీసుకొని ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మీకు అందాయా లేదా అని కనుక్కొని మన ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా వాళ్లకు వివరించి వాళ్ల సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కరించమని చెప్పి శాసనసభ్యులను ప్రజల వద్దకు పంపించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే ఇళ్లకు వెళితే ప్రజలే ఆశ్చర్యపోతున్నారు, ఎమ్మెల్యే లేనిది మా ఇళ్లకు రావడం ఏంది, మేము చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. ఎగ్జాంపుల్ కృష్ణాపురం వెళ్ళాము మైపాడుకు సంబంధించి, వాళ్ళందరూ కూడా 40-50 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నామయ్యా, ఏ ఎమ్మెల్యే కూడా మా ఇంటికి రాలేదు, మొట్టమొదటిసారిగా మీరు మా ఇంటికి అడుగు పెట్టారని చెప్పి వాళ్ళ ఆనందం, వాళ్ళ సంతోషం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారే గుర్తుకొస్తున్నారు. అంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
మీరందరూ కూడా ఆశీర్వదించారు, నాతో నడిచారు, ప్రతి ఇంటికి తీసుకువెళ్లారు. వాళ్ళ కష్టాల్లో భాగస్వాములైనాం. మనం ఇస్తున్నటువంటి పథకాలన్నీ కూడా వాళ్ళకి వివరించాం. చాలా గొప్ప కార్యక్రమం. దాదాపు 13 నెలలు తిరిగాం, ప్రజల మధ్య ఉన్నాం, ప్రజల కష్టాల్లో భాగస్వాములైనాం. మీ అందరి ఆశీర్వాదంతో, భగవంతుని ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగానని చెప్పి తెలియజేస్తూ మీ అందరి పాదాలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను.